Hey everyone, PJ here on Pocket Tech. I am back again with Apple Vision Pro. So unboxing చూశారు కదా, ఈ వీడియోలో మనం Apple Vision Pro లో ఆప్టికల్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేస్తారు, పర్సోనా అంటే ఏంటి, పర్సోనా వల్ల మనం ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, గేమ్స్ ఎలా ఆడుకోవచ్చు, దీంట్లో జెస్చర్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఏమేమి జెస్చర్స్ ఉంటాయి, అసలు విజన్ ప్రోని ఎలా యూజ్ చేసుకోవచ్చు డైలీ లైఫ్లో అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి యాపిల్ విజన్ ప్రోలో నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి నేనైతే మా స్టూడియో రూమ్లోకి ఇట్లా ఎయిర్లో ప్రొజెక్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. నాకేం కనిపిస్తుంది, నా సరౌండింగ్ ఎలా ఉంది అనేది మొత్తం మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి చూస్తే మనకి యాప్స్ అన్నీ స్పేస్లో 3D వ్యూలో కనిపిస్తాయి అనమాట. యాపిల్ టీవీ, మ్యూజిక్, ఫొటోస్, కీ నోట్, అండ్ మనకి కంపాటబుల్ యాప్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి. సో ఇది నేను హెడ్కి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి 720pలో రికార్డ్ అవుతుంది అనమాట. నాకైతే 4Kలో కనిపిస్తుంది. నేను జస్ట్ హ్యాండ్ స్వైప్ చేస్తే చాలు. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ట్రాన్స్పరెంట్ వ్యూ అనమాట. అంటే మనకి ఉన్న వ్యూలోనే మనకి ఇవన్నీ ప్రొజెక్ట్ అవుతాయి. అలా కాకుండా మనం ఒక ఏఐ క్రియేట్ చేసుకోవాలి, ఒక ఎక్స్టర్నల్ వరల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ క్రౌన్ ఉంటుంది కదా, సో ఇప్పుడైతే నేను ఒక డెజర్ట్లోకి వచ్చేసాను. నాకు అసలు ఇప్పుడు బయట ఏముంది అని ఎక్స్టర్నల్ వరల్డ్ ఏం కనిపించట్లేదు. నా చుట్టూ మొత్తం వైట్ డిజర్ట్ శాండే ఉంది. ఇటైతే బాగుంది, సో పీస్ఫుల్ అనమాట, వెరీ మచ్ నీడెడ్. అక్కడ సన్ రేస్ కనిపిస్తుంది, ఫ్లైట్ వెళ్తుంది. మరి బయట వెళ్తుందో లోపల వెళ్తుందో అర్థం కాల. నీకు కూడా అనిపిస్తుంది ఫ్లైట్ సౌండ్, మబ్బులు. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ రియల్ వరల్డ్. మళ్ళీ క్రౌన్ని ఇఫ్ ఐ అడ్జస్ట్ బ్యాక్ యాంటీ క్లాక్ వైజ్లో వచ్చేసా. ఒకసారి ఇప్పుడు అసలు విజన్ ప్రోని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పటి వరకు మన యాపిల్ ఎవల్యూషన్ చూస్తే టచ్ చూసాం, ఐఫోన్స్లో వాచెస్ చూసాం. ఇప్పుడు ఇదంతా జస్ట్ విత్ జెస్చర్స్ అనమాట. సో జెస్చర్స్తో మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ మన కెమెరాస్ మన హ్యాండ్ మూమెంట్ని బట్టి ఈ యాప్స్ నావిగేషన్ కానీ స్క్రీన్ నావిగేషన్ కానీ జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్స్ చూస్తున్నాను, నా ఐస్తో ట్యాప్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ క్లోజ్ చేయాలంటే బాటంలో అక్కడ చూసారా, నేను చూడగానే క్రాస్ మార్క్ వచ్చింది. ఇప్పుడు నేను చూడట్లేదు దాన్ని, మనకి మళ్ళీ డాట్ వస్తుంది. నేను దాన్ని చూడగానే క్రాస్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే చాలు మళ్ళీ మనకి బ్యాక్ స్క్రీన్కి వచ్చేస్తాం. వేరియస్ యాప్స్ కూడా ఉన్నాయి, అది చూడాలంటే ఇక్కడ కింద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇట్లా అంటే చాలు మనకి వేరియస్ యాప్స్ వస్తున్నాయి. సో మళ్ళీ ట్యాప్ అండ్ స్వైప్ మళ్ళీ బ్యాక్ యాప్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు సఫారీలోకి వెళ్దాం. లెట్స్ గో టు నావిగేషన్, apple.com ఓపెన్ చేస్తున్నాను. సో apple.com స్వైప్ చేయాలంటే సి మనం ట్యాప్ అండ్ స్వైప్, ట్యాప్ స్వైప్, ట్యాప్ స్వైప్, ట్యాప్ స్వైప్, ట్యాప్ స్వైప్. ఇక్కడ ఇప్పుడు నేను కొత్త బ్రౌజర్ ఓపెన్ చేయాలి అంటే పైన ప్లస్ ఐకాన్ చూసి ట్యాప్ చేస్తున్నాను, మనకి కొత్త బ్రౌజర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇలా అయితే మనం జెస్చర్స్ యూజ్ చేసుకొని విజన్ ప్రో ద్వారా మనం ఫోన్లో చేసే ఆల్మోస్ట్ ఆల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ సఫారీ ఉంది, బట్ నేను ఇప్పుడు మల్టీ టాస్క్ చేయాలనుకుంటున్నాను. సో సఫారీని ఇట్లా పక్కకు పెడతాం. పక్కకు పెట్టాలంటే కింద బార్గా అనిపిస్తుంది కదా, నేను దాన్ని చూడగానే అది హైలైట్ అయింది. ఇప్పుడు మీరు నేను చూడకపోతే మనకి లైట్గా కనిపిస్తుంది, చూస్తే హైలైట్ అయింది కదా. ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఇట్లా మూవ్ చేస్తే మనం ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతుంది. సో నేను ఇక్కడ రిలీజ్ చేసాను కానీ అక్కడ ఉండిపోతుంది అనమాట. మళ్ళీ ఇటు వచ్చి సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్రౌన్ని క్లిక్ చేయగానే మనకి యాప్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు నేను ఏమో ఫ్రీ ఫామ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫ్రీ ఫామ్లో మనం బొమ్మలు వేసుకోవచ్చు, రాసుకోవచ్చు. కాబట్టి పెన్సిల్ క్రియేట్ తీసుకొని ఇది బ్లూ కలర్ తీసుకుందాం, బ్లాక్ మారుద్దాం. నేను బొమ్మలు వేస్తున్నా, కనిపిస్తున్నా మీకు నా బొమ్మలు? చాలా చెత్తగా ఉంది, అరేంజ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ స్క్రీన్ కూడా నేను పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను. తీసుకెళ్ళి ఇక్కడ పెట్టా కదా, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు స్క్రీన్ సైజ్ రీసైజ్ చేయాలి అంటే ఇక్కడ కార్నర్లోకి నేను చూడగానే చూసారా ఒక హైలైట్లా వచ్చింది, దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే నేను రీసైజ్ చేసుకోవచ్చు ఎంత రీసైజ్ కావాలి అనేది. మళ్ళీ ఇంకా సరిపోలేదు అనుకోండి, మళ్ళీ ప్రెస్ అండ్ హోల్డ్ చేసి మీకు ఎంత సైజ్ కావాలి అనేది రీసైజ్ చేసుకొని. ఇప్పుడు మీకు ఇది వద్దు, దూరంగా పెట్టాలి అనుకుంటే దూరంగా పెట్టొచ్చు, దగ్గరగా పెట్టొచ్చు. ఇప్పుడు చూసారా నా ఇక్కడైతే లిటరలీ నా మొహం మీద ఉన్న ఫీలింగ్ ఉంది. సో నేను కొంతసేపు ఇక్కడ పెడుతున్నాను, పక్కకి ఇక్కడ ఉండు. సో ఇటు నాకు సఫారీ ఉంది, ఇటు నాకు ఫ్రీ ఫామ్ ఉంది. మళ్ళీ ఇంకొక యాప్ ఓపెన్ చేసుకుందాం. సో ఫొటోస్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మన ఐక్లౌడ్లో ఉన్న ఫొటోస్ అన్నీ సింక్ అయిపోతాయి అన్నమాట. ఈ 2 వీడియోస్ స్పెషల్లీ స్పేషియల్ వీడియోస్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే నేను అక్కడ లిటరల్లీ నుంచున్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. మనం వీడియో తీసేటప్పుడు మనం చూస్తాం కదా, సేమ్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మీరు చూస్తున్నది నాకు కనిపిస్తున్నది డిఫరెన్స్ ఉందన్నమాట. మీరు ఒక వీడియో చూస్తున్నారు, బట్ నేనేంటంటే ఆ వీడియో తీసినప్పుడు నేను నుంచున్న సిచ్యువేషన్స్, నేను ఎట్లాగైతే ఎక్కడి నుంచొని వీడియో తీసానో అక్కడ నుంచుని ఉన్నట్టు నాకు తెలుస్తుంది అనమాట. మనం ఆ ప్లేస్లోనే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో పనారోమాలోకి వస్తే పనారోమా ఫోటో ఉంది చూసారా, మొత్తం ఇలా ఉంది కదా, ఇది ఫోటో. బట్ దీన్ని మనం ఒక 360 డిగ్రీస్ వ్యూ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో అక్కడ పైన చూస్తే సర్కిల్ సెట్ అవుతుంది అనమాట. సెట్ అయినాక ఇప్పుడు మనం ఆ పనారోమిక్ వ్యూని ఇమర్జ్ కొడితే వావ్, అసలు నేను అక్కడ నుంచున్నట్టు అదే ఫీల్ ఉందన్నమాట. హాయ్ కార్, నాకైతే లిటరల్లీ ఇప్పుడు నేను రూమ్లో ఉన్న ఫీలింగ్ అయితే లేదు, బయట రోడ్ మీద నుంచొని ఉన్నట్టుంది. ఏ సిరి క్లోజ్ ద యాప్. సో ఇలా మనం సిరి కమాండ్తో యాప్స్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు నేను నా ఏఐ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతున్నాను. లెట్స్ గో. ఈ ఎన్విరాన్మెంట్లోకి రాగానే ఈవెన్ నాకు సౌండ్ కూడా, మనం అక్కడ ఉంటే బ్రీజ్ సౌండ్ వస్తుంది అని, అలా ఉంది. సో ఇక్కడ కంపాటబుల్ యాప్స్ అని ఒక ఫోల్డర్ ఉంది, చూద్దాం ఏమేమి యాప్స్ కంపాటబుల్ ఉన్నాయో. మనకి బుక్స్, క్యాలెండర్, క్లాక్, హోమ్, మ్యాప్స్, న్యూస్, పాడ్కాస్ట్, రిమైండర్, షార్ట్ కట్స్, వాయిస్ మెమోస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే యాప్స్, పీపుల్, ఎన్విరాన్మెంట్స్ అని ఉంది కదా. ఈ ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్తే ఇప్పుడు నేనున్నది వచ్చేసి వైట్ శాండ్స్ అనమాట. మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. నా ఫేవరెట్ యోసమైటీకి వెళ్తున్నాను. ఇది ఎల్ క్యాపిటన్, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడే మనం ఫైర్ఫాల్ చూసాం. ఐ మిస్ కాలిఫోర్నియా. యా, సో దిస్ ఈస్ యోసమైటీ. అక్కడ చూడండి బాగున్నాయి. ఇప్పుడు లెట్స్ గో టు మూన్. మూన్ మీద నాకు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు, ఎలా ఉంటుందో చూద్దాం. అన్ని రాళ్ళు రప్పలే ఉన్నాయి. హాయ్ మూన్, నైస్ టు మీట్ యూ. ఎప్పుడు జాషువా ట్రీకి వెళ్ళాలని కోరుకుంది, అక్కడికి కూడా వెళ్ళేసి వస్తా. సో చూసారు కదా మనం విజన్ ప్రోని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. ఇది ఫస్ట్ వర్షన్ ఆఫ్ విజన్ ప్రో అనమాట. వర్చువల్ రియాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్లీ మనకి విజన్ ప్రోని యాక్సెస్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవాలన్నా మన ఐస్ అండ్ హ్యాండ్స్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మ్యాక్బుక్ ఉందనుకోండి, మ్యాక్బుక్లో మనం మౌస్ చేస్తూ పక్కన ఫ్రెండ్తో చూసి కూడా మనం టైప్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాము. బట్ విజన్ ప్రోలో అలా కాదు, మీరు ఏది చూసి క్లిక్ చేస్తారో అదే ఓపెన్ అవుతుంది అనమాట. పొరపాటున మీ కన్ను అట్లా తిప్పి ఇంకో ట్యాప్ చేస్తే వేరేది ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో మన ఐస్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విజన్ ప్రోకి ఇన్పుట్స్ డిఫరెంట్ వేస్లో ఇవ్వచ్చు అనమాట. ఐస్ అండ్ హ్యాండ్స్ ద్వారా ఇవ్వచ్చు. మన దగ్గర ఎక్స్టర్నల్ కీబోర్డ్ ఆర్ ట్రాక్ ప్యాడ్ ఉంటే ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే వర్చువల్ కీబోర్డ్ ఉంటుంది, మన జెస్చర్స్ ఉంటాయి, సిరి కమాండ్ ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ ఇన్పుట్స్ ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు. ఇలా మనం వర్చువల్ కీబోర్డ్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా టైప్ చేయలేము, మనం ఏ ఆల్ఫాబెట్ చూసి దాన్ని ట్యాప్ చేస్తే అప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. ఇక్కడ మనకి మైక్ ఉంది కదా, మైక్ని కూడా యూజ్ చేసుకోవచ్చు వాయిస్ కమాండ్స్ కోసం. సో మీరు మైక్ని చూస్తూ ట్యాప్ చేస్తే చాలు, మనకి మైక్ యాక్టివేట్ అయిపోతుంది. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే టచ్ ఐడి చూసాం, ఫేస్ ఐడి చూసాం. కొత్తగా మనకి యాపిల్ వాళ్ళు అయితే ఆప్టికల్ ఐడి అని క్రియేట్ చేశారనమాట. అదేంటి అంటే ఇప్పుడు మనం ఈ విజన్ ప్రో పెట్టుకున్నాం అనుకోండి, మన ఐస్లో ఐరిస్ ఉంటాయి కదా, ఐరిస్ని స్కాన్ చేసి మనకి డివైస్ లాక్ ఆర్ అన్లాక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డివైస్ నా ఐరిస్తో స్కాన్ అయింది అనుకోండి, వేరే నా ఫ్రెండ్ కానీ ఎస్ఎస్ కానీ ఎవరైనా పెట్టుకుంటే అది అన్లాక్ అవ్వదు, బికాజ్ ఓన్లీ నా ఐస్ని స్కాన్ చేసింది. సో దాన్ని అయితే ఆప్టికల్ ఐడి అని పిలుస్తున్నారు. లెట్స్ గో టు యాప్స్, సెట్టింగ్స్. ఇక్కడ మనకి ఆప్టిక్ ఐడి అండ్ పాస్వర్డ్ అని ఉంది, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఎంటరింగ్ మై పాస్వర్డ్. సెటప్ ఆప్టిక్ ఐడి. సో సెటప్, లుక్ హియర్ ఫర్ ఆప్టిక్ ఐడి అందనమాట. జస్ట్ స్కాన్ చేసుకుందంతే అయిపోయింది, ఆప్టిక్ ఐడి సెటప్ కంప్లీట్. సో మనకి దీంట్లో కొత్తగా యాపిల్ పర్సోనా అని చెప్పి ఒక ఫీచర్ని ఇచ్చారు. పర్సోనా అంటే ఏంటంటే నేను పీజే, ఒకవేళ నేను పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఫేస్ టైమ్ చేస్తే నాకు కనిపిస్తారు కానీ నేను ఎట్లా ఉన్నాను అనేది మీకు కనిపించడానికి నన్ను ఒక క్లోన్లా ఒక ఏఐ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే పీజేకి ఒక ఏఐ వస్తుంది. సో ఆ AI మీకు ఫేస్ టైంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పర్సోనాని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు పర్సోనా క్రియేట్ చేద్దాం. లెట్స్ గో టు యాప్స్, సెట్టింగ్స్, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా ఫేస్ టైం కింద మనకి పర్సోనా ఉంది. పర్సోనా ఓపెన్ చేస్తున్నాను. గెట్ స్టార్టెడ్, రిఫైన్ యువర్ హ్యాండ్ సెటప్. సో ఇక్కడ నా హ్యాండ్స్ ఇట్లా చూడాలి. ఓవర్ హ్యాండ్స్, హ్యాండ్ సెటప్ కంప్లీట్. దర్చుకున్న ఒక నిమిషం ఆవిడ నేనా అని, కానీ కాదు. When you're done, put Apple Vision Pro back on to see your persona. Begin capture. Remove Apple Vision Pro to begin capture. When you're ready, hold Apple Vision Pro at eye level. Keep your arms and shoulders relaxed. Slowly turn your head to the right. Now slowly turn your head to the left. Now tilt your head up. Then tilt your head down. Next, let's capture your facial expressions. Smile with your mouth closed. Then make a big smile with your teeth showing. Now raise your eyebrows. Close your eyes for a moment. Capture complete. Put Vision Pro back on to continue. So persona aithe create cheseskunnanu. So finally it's creating my persona. So na persona meeru chustunnaru kada, maniki choose lighting kuda untundi. Nenu maatladutunte nenu kallu arputuna na లిప్ మూమెంట్తో సహా మొత్తం వస్తున్నాయి. స్టూడియో లైటింగ్లోకి వెళ్దాం. క్లిక్ నెక్స్ట్. సో ప్రస్తుతానికైతే ఇది బీటా వర్షన్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ జస్ట్ ఏ బీటా. సో మనకి ఇక్కడ మన స్కిన్ టోన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. క్లిక్ నెక్స్ట్. సో నాకు ఐ గ్లాసెస్ కావాలా, నాకు ఏమొద్దు. సో నెక్స్ట్. సో సేవ్ చేసేస్తున్నాను. నా పర్సోనా అయితే సేవ్ అయిపోయింది. సో దట్ ఈస్ ఏఐ పీజే. సో ఫేస్ టైం జాయిన్ అవుతున్నాను. నా ఐరిస్ స్కాన్ అయింది. ఫోన్ చూస్తున్నారు. మీకు నేను కనిపిస్తున్నానా? యా, నీ ఏ వర్షన్ అయితే నాకు కనిపిస్తుంది. హాయ్, ఈ చేతులు మళ్ళీ చూపించు. హాయ్, ఫేస్ మీద చేతులు చూపివా. హాయ్, ఇది కనిపిస్తున్నాయి. ఐ కెన్ సీ యువర్ హ్యాండ్స్. హలో టు ఏఐ పీజే. హలో, దిస్ ఈజ్ ఏఐ పీజే. వెల్కమ్ టు పాకెట్ టెక్. ఏఐ పీజే అయితే ఎలా ఉంటుంది? Nice graphical version of PJ. Okay, done. నేను నా పర్సనల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను అనమాట. మధ్యలోకి నా ముందుకు ఒక ఫ్రెండ్ పర్సన్ రాగానే నా స్క్రీన్ మీద వచ్చే బ్లూ షేడ్ పోయి నా ఐస్ కనిపిస్తాయి, నేను ఎటు చూస్తున్నాను ఏంటి అనేది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా నా వర్చువల్ ఏఐలోకి వచ్చేసారు అనమాట. సో ఐ కెన్ సీ ద సేమ్ పర్సన్ ఇన్ యోసమైటీలో చూస్తున్నట్టుంది. ఏఐ వరల్డ్లో ఉన్నాను. సో ఎస్ఎస్ నా ముందుకు రాగానే నా ఐస్ తనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. బట్ నా ఓన్ ఐస్ కాదు, అవి పర్సోనా ఐస్, ఏఐ క్రియేట్ చేసిన ఐస్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, అవుటర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నేను ఐస్ బ్లింక్ చేస్తున్నా, సో తనకి కూడా నేను బ్లింక్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఇఫ్ ఐ వైడ్గా ఓపెన్ చేసినట్టే ఉంటుంది. విజన్ ప్రో పెట్టుకున్నప్పుడు ఎవరైనా పర్సన్ మీతో మాట్లాడడానికి వస్తే కనుక ట్రాన్స్పరెన్సీ మోడ్ అని ఎయిర్పోర్ట్స్లో ఎలా చూసామో, దీంట్లో కూడా మనకి ట్రాన్స్పరెన్సీ విజన్ ఉంటుందన్నమాట. సో అవతల వాళ్ళు మనకి క్లియర్గా, మన ఐస్ వాళ్ళకి క్లియర్గా కనిపిస్తాయి. దీన్నే ఐ సైట్ అని చెప్పి యాపిల్ వాళ్ళు పిలుస్తున్నారు. సో ఈ వర్చువల్ రియాలిటీలోకి మన ఓన్ ల్యాప్టాప్ని కూడా తెచ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. apple.com ఓపెన్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నా మ్యాక్బుక్ని అయితే ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో నేను ఏం చూస్తున్నాను అనేది మీకు కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రొఫెషనల్గా నా మ్యాక్బుక్ మొత్తం నా ఏఐ వరల్డ్లోకి వచ్చేసింది. సో నాకైతే విజన్ ప్రో చాలా చాలా బాగా నచ్చింది. సో మనకి యాపిల్ విజన్ ప్రో అనేది మనకి యాపిల్ వాళ్ళ నుంచి వస్తున్న ఒక విఆర్ అండ్ ఏఆర్ హెడ్సెట్ అనమాట. సో మనకి ఐఫోన్లో ఉన్న యాప్స్ కానీ, ఐప్యాడ్లో ఉన్న యాప్స్ని కానీ ఏఆర్ వరల్డ్లోకి తీసుకొని వెళ్ళి యూజ్ చేసుకోవడానికి ఈ విజన్ ప్రో అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఈ విజన్ ప్రోని 4 థింగ్స్కి ఎక్కువ యూజ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఏంటి అంటే, జనరల్గా మనం థియేటర్కి వెళ్ళి మూవీస్ చూస్తూ ఉంటాము. అదే ఫోన్లో ఏదైనా నెట్ఫ్లిక్స్ చూడాలి అనుకుంటే కనుక మనకి జస్ట్ 6.7 inches ఆర్ 6.1 inches స్క్రీనే ఉంటుంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతాం కదా. అలాంటి ఒక 120 స్క్రీన్లో మనం ఏదైనా మూవీస్ చూడాలి అనుకుంటే కనుక విజన్ ప్రో విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇంట్లో కూర్చొని థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కనుక యాపిల్ విజన్ ప్రోలో మనం మూవీస్ చూడొచ్చు. పైగా దీంట్లో మనకి 3D సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీ దగ్గర 3D సపోర్టెడ్ మూవీస్ తీసుకుంటే గనుక 3D ఎక్స్‌పీరియన్స్ ఎటువంటి గ్లాసెస్ లేకుండా ఈ విజన్ ప్రో నుంచే మనం పొందగలుగుతాం. సెకండ్ వచ్చేసి మనకి VR అండ్ AR గేమ్స్ ఆడుకోవడానికి అన్నమాట. ఇప్పుడు మనకి వరల్డ్ అంతా AI చుట్టూ నడుస్తుంది. సో ఈ AR VR గేమ్స్ కూడా అంతే పాపులర్లో ఉన్నాయి. ఎన్నో బయట మార్కెట్లో చూసాము. వాటి అన్నిట్లో ఉన్న హెడ్సెట్స్తో కంపేర్ చేసుకుంటే యాపిల్ విజన్ ప్రో నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో నేను పర్సనల్గా యూజ్ చేసిన వాటి అన్నింటిలో కల్లా యాపిల్ విజన్ ప్రోలో ఆ AR గేమ్స్ కానీ VR గేమ్స్ కానీ ఆడుతుంటే వర్చువల్ రియాలిటీ అన్నట్టయితే లేదు, మనం రియల్గానే అక్కడ ఉండి ఆడుతున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. థర్డ్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ డెస్క్టాప్ సపోర్ట్ కనుక లేకపోతే మన కంప్యూటర్ని ఈ యాపిల్ విజన్ ప్రోకి కనెక్ట్ చేసుకొని మనం మల్టిపుల్ స్క్రీన్స్తో ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం మల్టిపుల్ స్క్రీన్స్ తీసుకొని ఒక స్పేస్లో లెఫ్ట్ పెట్టుకోవచ్చు, రైట్ పెట్టుకోవచ్చు, అలా మనం చుట్టూ ఎన్ని స్క్రీన్స్ కావాలంటే అన్ని స్క్రీన్స్ పెట్టుకొని మనం కంప్యూటింగ్ చేయవచ్చు. ఫోర్త్ వచ్చేసి నాకు బాగా నచ్చింది యాపిల్ ఎకో సిస్టమ్ అనమాట. సో నేను పర్సనల్గా యాపిల్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఐఫోన్ యూజ్ చేస్తూ ఉంటాను, ఐప్యాడ్ యూజ్ చేస్తూ ఉంటాను, మ్యాక్బుక్ ఎడిటింగ్కి యూజ్ చేస్తాను. సో సిమిలర్గా ఒక ఎకో సిస్టంలో మనకి ఇలాంటి విజన్ ప్రోని తీసుకురావడం అనేది బాగా ఉంది. సో అన్నీ కలిపి ఒకటే యాపిల్ ఐడితో 1-on-1 సింక్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనం స్పెషల్గా డేటా ఏం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన ఫోన్లో ఉన్నదాన్ని కూడా విజన్ ప్రోలో యాక్టివేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి M2 చిప్ సెట్ ఉంటుందన్నమాట. మనం మ్యాక్బుక్ని ఎంత ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకోగలుగుతామో దీన్ని కూడా అంత ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. యాపిల్ ఆర్కేడ్లో ఉన్న గేమ్స్ అన్ని మనం ఒక వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆడుకోవచ్చు. సో దిస్ ఈజ్ లైక్ ఎ మ్యాజిక్. బయట ఎక్స్టర్నల్ వరల్డ్తో మనకి సంబంధం లేకుండా మన అంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఇన్ యాపిల్ విజన్ ప్రో. ఐసే ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డివైస్కి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ నేను పోస్ట్ చేసినప్పుడు అడిగారు అనమాట, ఈజ్ ఇట్ బెటర్ అని. అఫ్ కోర్స్ వే బెటర్. ఇప్పటి వరకు మనం చూసిన విఆర్స్తో యూజ్ చేస్తే కనుక ఆ విఆర్కి దీనికి అసలు కంపారిజనే లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేంటి అంటే ఒక చిన్న స్పేస్ వరకే మనం చేసుకోవచ్చు, బట్ దిస్ వే బియాండ్. నాకైతే వెరీ క్రేజీ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. మీరు కనుక ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని క్వశ్చన్ అడిగితే కనుక ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్తాను. వెరీ 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 ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్. ప్రస్తుతానికి అయితే మనకి ఈ డివైస్ ఇండియాలో అవైలబుల్గా లేదు, ఓన్లీ యూఎస్లోనే ఉంది. మేబీ యాపిల్ వాళ్ళు కొన్ని రోజులకి తక్కువ వర్షన్లో కొంచెం చీపర్ వర్షన్స్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పర్చేస్ చేయడానికి ఇది $3,700 పడింది అనమాట. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇండియన్ కన్వర్షన్స్లో చూసుకుంటే 3,70,000 రూపీస్. సో నేనైతే ఈ డివైస్ అందరికీ సజెస్ట్ చేయనండి, బికాస్ చెప్పాను కదా 3,70,000 రూపీస్ పెట్టి ఇది క్రియేట్ చేసుకొని యూజ్ చేస్తామా అంటే అవసరం అయితే లేదని నా ఒపీనియన్. బట్ కొంతమంది ఉంటారు టెక్ ఎంతూజియాస్ట్, లేక టెక్ అంటే ఇంకా పడి చచ్చిపోతూ ఉంటాం కదా, సో వాళ్ళకైతే కనుక బాగా నచ్చుతుంది. నాకు పర్సనల్గా అయితే ఐ రియలీ లైక్డ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెన్సివ్ డివైస్, పిల్లలు మీకు కాదు ఇది. చూసారు కదా, ఇదైతే యాపిల్ విజన్ ప్రో అన్బాక్సింగ్ అండ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ డివైసెస్ అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.